ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రజల యొక్క మానసిక స్థితి. ఎవరైనా ఒక సిద్ధాంతిని అప్రోచ్ అయినప్పుడు వారు కోరుకునేటువంటి విషయాలు, సమాజంలో ఎటువంటి స్ట్రాటజీస్ ప్రజలపైన బిజినెస్ పర్సన్స్ ఉపయోగిస్తున్నారు, ఇటువంటి అంశాలకు సంబంధించి మనం ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు సంబంధించి మీకున్నటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రజల యొక్క మానసిక స్థితి ఏంటి. చాలామంది ఎంతోమంది సిద్ధాంతుల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, యూట్యూబ్లో వాటిలో వీటిలో చూస్తారు, ఫేస్బుక్లోనో గ్రూప్స్లోనో ఫేస్బుక్ పేజెస్లోనో ఎక్కడో చోట చూస్తూ ఉంటారు. అలా చూసి వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం వారికి ఉన్నటువంటి సందేహాలను వాట్సాప్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు అటు పక్కన్నటువంటి సిద్ధాంతి కావచ్చు, ఇంకా వాస్తు కన్సల్టెంట్ కావచ్చు, యాస్ట్రాలజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయనకు సంబంధించి ఛార్జ్ చేసేటువంటి సర్వీసెస్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్స్ పంపిస్తారు. ఇప్పుడు నేను మీకు ఈ ఇమేజ్లో ఎలాగైతే చూపిస్తున్నానో ప్రతి వీడియోలో, అలాగే వాట్సాప్లో అందరికీ నేను షేర్ చేస్తుంటారు ఎవరైనా కన్సల్ట్ చేసినప్పుడు. ఇలాగ పంపించినప్పుడు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అడగడం మానేస్తూ ఉంటారు. లేదు అంటే ఫ్రీగా చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా చిన్న సందేహమే కాబట్టి వాళ్ళకి సమస్య పెద్దగానే ఉంటుంది. వారికి ఉన్నటువంటి ఏదో ఒక చిన్న సందేహం అది నిజమా కాదా తెలుసుకోవాలనుకుంటుంటారు. ఇటువంటి మానసిక స్థితుల నుంచి బయటకు రావాలి, ఉచితంగా చెప్పించుకోవాలి అనేటువంటి మానసిక స్థితి నుంచి బయటకు వస్తే రియాలిటీలోకి వచ్చినప్పుడు మాత్రం మీకు సరైనటువంటి సమాధానాలు, సరైనటువంటి ఫలితాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. బయట మార్కెట్లో అందరూ కూడా బిజినెస్ పర్సన్స్ యూజ్ చేసేటువంటి స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పటికే ప్రజలంతా ఉచితాలకు అలవాటు పడిపోయి ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది ఇలాగా అలవాటు పడిపోయి తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయాలకు అలవాటు పడిపోయి వాళ్ళు బై చేసేటప్పుడు కూడాను జిఎస్టీ వద్దు, వ్యాట్ వద్దు, అదేవిధంగా ఇంకా మరే ఇతర సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కావచ్చు, ఏమి లేకుండా రావాలి, ఫ్రీగా రావాలి, మన ఇంటి దాకా రావాలి అనేటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక వస్తువు నిజమైనటువంటి ధర పెట్టి దానికి ఎక్స్ట్రాగా జిఎస్టీ, వ్యాట్, అదేవిధంగా హ్యాండ్లింగ్ ఛార్జెస్ లేదంటే కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ వస్తువు యొక్క ప్రైజ్ ఎంతో కొంత పెరుగుతుంది. సుమారుగా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 1000 రూపాయల వస్తువుని ఇవన్నీ యాడ్ చేసి ఇంకొక 200 లేదంటే 300 ఎక్స్ట్రా పెడితే ఆ వస్తువుని జనాలు తీసుకోవడానికి ఇష్టపడతాం లేదు. అదే వస్తువుని 1499 రూపాయలు పెట్టి నో జిఎస్టీ, నో వ్యాట్, ఫ్రీ సర్వీసు, డోర్ డెలివరీ అంటే ఎగబడి ఉంటున్నారు. ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు? ప్రజలే నష్టపోతున్నారు. ఎందుకని, మామూలుగా అయితే ఒరిజినల్ వస్తువు ప్రైజు రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ కలుపుకుంటే 1200 అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఫ్రీ డోర్ డెలివరీ అనేటువంటి విషయాన్ని బ్రెయిన్లో పెట్టుకొని ఎత్తుక్కొని ఎటువంటి హ్యాండ్లింగ్ ఛార్జెస్ లేకుండా వెతుక్కొని 1450 లేదంటే 1500 1600 ఉంటారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే ఆ కొనుక్కున్నటువంటి ప్రజలే 100 రూపాయలు 150 రూపాయలు ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నారు. లాభ పడేది ఆ బిజినెస్ పర్సన్స్. కాబట్టి ఇటువంటి స్ట్రాటజీస్ ప్రజలపైన వివిధ వృత్తుల్లో ఉండేటువంటి, వివిధ పనులు చేసేటువంటి, వివిధ బిజినెస్లు చేసేటువంటి వ్యక్తులు ప్రజలపైన ప్రయోగం చేస్తూ ఉంటారు. తెలియకుండా వాటిలోకి వెళ్ళి, తెలిసి వాటిలోకి వెళ్ళి ప్రజలు నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఉచితం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చేసేటువంటి పనికి, ఏదైనా మనం తీసుకునేటువంటి వస్తువుకి దానికి ఉన్నటువంటి నిజమైనటువంటి వాల్యూ, దాని సర్వీసెస్, ఇట్లాంటివన్నిటిని కూడా మనం జోడించి తెచ్చుకోవాల్సింది ఎక్కడికి పోయినా కూడా.
అప్పుడే మీకు కరెక్ట్గా సర్వీసెస్ కరెక్ట్గా ప్రోడక్ట్లు కావచ్చు ఏవైనా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్గా రీసెంట్ టైంలో నన్ను అప్రోచ్ అయినటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఒక 3 BHK లేదంటే 2 BHK విత్ మల్టీపర్పస్ రూమ్తో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇమేజ్ పంపించినటువంటి క్లయింట్ ఇక్కడ ఒక రెండు షింక్స్, ఒకటి హ్యాండ్ షింక్ ఇంకోటి యూటిలిటీలో ఉన్నటువంటి వెజల్ షింక్, ఈ రెండింటిని మార్క్ చేసి పంపించారు. వీరికున్నటువంటి సమస్యలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, మా హౌస్ ప్లాన్ అండి అపార్ట్మెంట్ అని చెప్పేసి పెట్టారు. హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఏమైనా కరెక్ట్ చేసుకునేటువంటి ఉన్నాయా? దీనికి సంబంధించి నేను నా ప్రైస్ డీటెయిల్స్ పంపించాను, చార్జెస్కి సంబంధించినటువంటి ప్రైస్ డీటెయిల్స్, గూగుల్ లొకేషన్ ఎలాగ నాకు షేర్ చేయాలనేటువంటి ఒక వీడియో కూడా పంపించాను. ఇవి పంపించిన తర్వాత ఆవిడ లొకేషన్ అవి సమ్ డీటెయిల్స్ పంపించారు, తర్వాత వెంటనే డిలీట్ చేశారు. నేను ఎప్పుడు తర్వాత మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి చూశాను ఏం పంపించారని డీటెయిల్స్, తర్వాత అవి డిలీట్ చేసింది. ఓకే మీ ప్రాబ్లం ఏంటండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టిన తర్వాత, ఈ సో అండ్ సో ఇది ప్రాబ్లం అని నాకు మళ్ళీ ఆవిడ ఇవన్నీ నాకు ఫార్వర్డ్ చేశారు. నేనేం చెప్పాను అని అంటే, షింక్స్కు సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ ప్రాబ్లం ఈజ్ దేర్ ఫర్ బోత్ షింక్స్, నాట్ వాట్ యు ఎక్స్పెక్ట్. అంటే ఈ రెండు షింకుల వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలో సమస్యలు ఏమి ఉండవు అని చెప్పేసి నేను ఒక మెసేజ్ పెట్టానండి. ఓకే నో నీడ్ టు వరీ కదా సార్, రైట్? ఆ షింకులకు సంబంధించి మీరు బాధపడాల్సినటువంటి విషయం ఏం కాదు, ఆ రెండు షింకులు మీ జీవితాలను తలకిందులైతే ఏమి చేయవు అనేటువంటి విషయాన్ని నేను ఆవిడకి సింపుల్గా ఎస్ అని చెప్పేసి పెట్టేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ పెట్టారు. నిజంగా వీరికి వాస్తు ప్రకారంగా వారి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవాలి అని అనుకుంటే, నేనేదైతే చార్జెస్కి సంబంధించినటువంటి షీట్ని షేర్ చేశానో దాంట్లో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మా హౌస్ మొత్తాన్ని కూడాను డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయండి, దాన్ని కంప్లీట్గా చూసి మీరు ఎగ్జామిన్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, రెక్టిఫికేషన్ చేసుకుంటామని చెప్పి మెసేజ్ పెట్టచ్చు లేదా కాల్ చేయొచ్చు. కానీ కేవలం మానసిక సంతృప్తి కోసం ఏ ప్రాబ్లం లేదు అని అనిపించుకోవాలన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో కాంటాక్ట్ అయినటువంటి పర్సన్ అనమాట. కాబట్టి ఈ రెండు షింకుల వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయంటే ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, కానీ అవి వారికి ఫైనాన్షియల్గా అదేవిధంగా హెల్త్ పరంగా బాగా డిస్టర్బ్ చేసేంత పెద్దవైతే ఉండవు. ఈ సమస్యలు యాడాన్ సమస్యలు అని చెప్తాను నేను. కొన్ని సమస్యలు కొన్ని విషయాలు ఏంటంటే యాడాన్ థింగ్స్ ఉంటుంటాయి. అంటే ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడాను వాటికి జోడించబడి ఆ సమస్య యొక్క తీవ్రతను పెద్ద చేస్తూ ఉంటుంటాయి. ఇవి డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయవు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి 14 అడుగుల వెడల్పు, 14 అడుగుల వెడల్పులతో మిడిల్లో ఒక గోడ పెట్టారు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, సేమ్ డిస్టెన్స్తో మనం రూమ్ పార్టీషన్ చేసాము రెండు భాగాలు అంటే మాత్రం ఆ మధ్యలో వచ్చినటువంటి గోడ సెంటర్ లైన్లో వస్తుంది. అదేవిధంగా సెంటర్లో ఇక్కడ బ్రహ్మస్థానంలో బ్రహ్మ నాభి పైన ఇక్కడ గోడ వెళ్తూ ఉంటుంది. ఇలాగ ఈ గోడ వెళ్ళినప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మనాభికి సంబంధించినటువంటి మహామర్మానికి ఒక పెరిమీటర్ ఉంటుంది. ఆ పెరిమీటర్లో ఈ వాల్ రావటము, అదేవిధంగా అక్కడ ఆ ప్లేస్లో ఉండేటువంటి ఎనర్జీ దెబ్బతినటం వల్ల గృహస్థులకి సమస్యలు వస్తాయి. ప్రీవియస్గా ఎన్నో వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎటువంటి సమస్యలు వస్తాయి, గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు, లేడీస్కి PCOD ప్రాబ్లమ్స్, అదేవిధంగా పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, జెంట్స్కి అయితే కిడ్నీస్కి సంబంధించి ఇతర ఇతర అనారోగ్య సమస్యలు, వంశం ముందుకు వెళ్ళదు, అన్ని పనులు ఆగిపోతాయి, అంతా కూడాను చుట్టేసినట్టుగా ఉంటుంది, బిగించేసినట్టుగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇక్కడ వీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్పారు, హెల్త్ ఇష్యూస్ చెప్పారు. హెల్త్ ఇష్యూస్కు సంబంధించి ఈ గోడ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది, అదేవిధంగా ప్రధాన ద్వారం ఎక్కడుందనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఈ బాత్రూమ్స్ రెండు ఎక్కడొచ్చాయి ఇవి కూడాను డిగ్రీల్లో చెక్ చేసుకోవాలి. గురు ఆస్తు వీడియోస్ చూసినటువంటి అందరికీ ఒక క్లారిటీ ఉంటుందండి, డిగ్రీలలోనే మనం ఫ్లోర్ ప్లాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము, డిగ్రీలలోనే మొత్తం అన్ని విషయాలని అబ్జర్వ్ చేస్తాము,
గృహంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కావచ్చు, డోర్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, బెడ్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు సమ్ కేసెస్లో ఏమవుతుంది అని అంటే, మాస్టర్ బెడ్రూమ్లో వారు పడుకునేటువంటి బెడ్ సరైన లొకేషన్లో లేదనుకోండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అసలు సమస్య ఎక్కడ ఉంది, వారికి ఉన్నటువంటి సమస్యలకు నిర్మాణంలో ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయాన్ని చెక్ చేయాలి. వాటిని అన్నిటిని అర్థం చేసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి రెమెడీలో లేదంటే చేంజెస్ చెప్పాలి అని అంటే మేము సమ్ ఛార్జ్ చేస్తామండి. దానికి సంబంధించి మేము కష్టపడేదానికి ఛార్జ్ చేస్తాం. ఆ ఛార్జెస్ని కూడా మీరు ఇవ్వలేకుండా ఫ్రీగా చెప్పించుకోవాలి అని అంటే మాత్రం, నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఫ్రీగా చెప్పాలి అనేటువంటి సిద్ధాంతులు కొంతమంది ఉంటారు బోర్డు పెట్టుకొని. 116లకి ఇంటి ప్లాన్ ఇస్తాము, 116లకి జ్యోతిష్యం చెప్తాము అని చాలామంది బోర్డు పెట్టుకొని కూర్చుంటారు. ఊరికే అసలు డబ్బులు కూడా తీసుకోకుండా ఈ సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి తెలివైన పని ఏంటి అని అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ వాడుతూ ఉంటారు. వెళ్తారు, ఒక ఇల్లు చూస్తారు, వాళ్ళకి నచ్చింది ఏదో నాలుగు మాటలు చెప్తారు, నాలుగు యంత్రాలు, రెండు హోమాలు, అదేవిధంగా రెండు పూజలు, ఇంకా వేరే ఇంకేయో చేపిస్తుంటారు. మొత్తం చూసుకుంటే వాళ్ళు చేసినటువంటి సర్వీస్కి ఏమో జీరో తీసుకున్నారు. పూజలకి, హోమాలకి, యంత్రాలకి, ఇతర ఇతర కార్యక్రమాలకి సంబంధించి 1-2 లక్షలు తీసుకున్నారు, అయిపోయింది. ఇదే విషయాలు నేను గత 2-3 సంవత్సరాలుగా నేను మీకు చెప్తూ వస్తూనే ఉన్నాను. కొన్ని సందర్భానుసారం వచ్చినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి నేను చెప్తూ వస్తూనే ఉన్నాను. కానీ ప్రజల్లో ఇప్పటికీ కూడా ఇంకా మార్పు రాలేదు. ఉచితంగా చెప్పించుకోవాలి. ఉచితంగా చెప్పించుకోవాలంటే అలాంటి వాళ్ళు కూర్చుంటారు ఎక్కడో చోట, తెలుసో తెలియక మీరు అక్కడ వాళ్ళ దగ్గర దాకా వెళ్ళిపోయినప్పుడు వారు చేసేటువంటి పని వాళ్ళు చేసేస్తారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి మీరు అనుకొని లక్షల్లో ఖర్చు పెడతారు. తర్వాత ఫలితం ఉంటే మంచిదే, లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం ఉంటే మంచిదే, కొన్నిసార్లు ఫలితం కూడా ఉండదు. మేము తీసుకునేటువంటి సర్వీసెస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో నిస్వార్థంగా తీసుకొని, మీకు నిజంగా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ వాటిని మార్పులు చేసుకోండి అని చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. నాలాగా చాలామంది సిద్ధాంతులు ఉన్నారండి, నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్ళు. మీరు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉచితంగా చెప్పించుకోవాలనేటువంటి మానసిక ధోరణిలో ఉంటే మాత్రం మీరే నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు మేము మా సైడ్ నుంచి పూర్తిగా డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయడం జరగదు. మీకున్నటువంటి సమస్య ఏం క్లియర్ కాదు. మీరు తెలుసో తెలియకో ఎవరో ఒక ఎక్కువగా ఖర్చు పెట్టించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతారు. బోర్డులో ఫ్రీ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఏవో నచ్చటం వల్ల మీరు అక్కడ ఆయన దగ్గర సర్వీసెస్ తీసేసుకుంటారు తర్వాత. కాబట్టి ఈ మానసిక ధోరణుల నుంచి బయటికి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.